సో వీటి యొక్క యూజ్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం ఏ విధంగా రాయాలి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది క్లియర్గా తెలుసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ యొక్క వేరియబుల్కి వాల్యూ ఇప్పటిదాకా మనం అసైన్ చేయలేదు ఓకేనా వాల్యూ ఇచ్చామా జస్ట్ ఎంటీ ఉంది ఓకే సో ఇప్పుడు వాల్యూని అసైన్ చేద్దాం ఓకే సో ఏ విధంగా అసైన్ చేయొచ్చు ఓకే ఇప్పుడు ఏంటి టాపిక్ మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్కి ఏ విధంగా మనం వేరేబుల్ని అసైన్ చేయొచ్చు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్ అసైన్మెంట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్ అసైన్మెంట్ ఓకే సో ఫస్ట్ మనకు జనరిక్ జనరల్లీ మనం ఏ విధంగా రాస్తాం పబ్లిక్ అకౌంట్ ఏసీసీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అకౌంట్ లైక్ దిస్ అకౌంట్ అనేది ఏంటిది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఓకేనా సో ఇప్పుడు వేరియబుల్ అసైన్మెంట్ అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది మనం రాస్తా ఉంటే ఈజీ అయిపోయింది బట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే అబ్జర్వేషన్ మే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఓకే సో సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది జనరల్లీ సింటాక్స్ యాక్సస్ మోడిఫైర్కి సంబంధించి మన యాక్సెస్ మోడిఫైర్ అంటున్నా ఇది వేరియబుల్ అసైన్మెంట్కు మనం ఏ విధంగా రాయాలి సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ పైన పబ్లిక్ అకౌంట్ ఏసీసీజ్ ఈక్వల్స్ న్యూ అకౌంట్ అన్నాం కదా అందులో వేరియబుల్ నేమ్ ఏంటి దీన్ని ఏమంటారు వేరియబుల్ నేమే కదా దట్స్ సో వేరియబుల్ నేమ్ వేరియబుల్ నేమ్ డాట్ ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఇంతే ఇది గుర్తుంటే సరిపోయింది సో దీనివల్ల మీరు ఇప్పుడు ఏం చేస్తారో అర్థమైద్ది ఓకేనా ఇది గుర్తున్నాయంటే దీని ద్వారా మనం చాలా చేయొచ్చు ఓకేనా చాలా మీన్స్ ఒక రికార్డుని క్రియేట్ చేయబోతున్నాం అపెక్స్ క్లాస్ నుండి సింపుల్గా ఓకేనా ఒక రికార్డుని ఏ విధంగా క్రియేట్ చేస్తారో కూడా చూద్దాం ఓకేనా సో స్టెప్ బై స్టెప్ చూస్తున్నాం ఓకేనా అర్థమవుతా అంటే మీకు సో ఫస్ట్ మనం ఒక నాన్ ప్రిమేటివ్ డేటా టైప్కి ఏ విధంగా వాల్యూని అసైన్ చేయాలి ఇక్కడి వరకు నేను నాన్ ప్రిమేటివ్ డేటా టైప్ని ఇన్స్టాన్షియేషన్ చేసుకున్నా ఆర్ ఆ ఇన్స్టాన్షన్ చేసుకున్న వేరేబుల్కి డాట్ ఫీల్డ్ అయిపోయి నేమ్ అండ్ వాల్యూ ఇక్కడ డాట్ ఫీల్డ్ అయిపోయి నేమ్ అంటే ఏంటి దీని మీనింగ్ మనం ఇప్పుడు పూర్తిగా చూద్దాం పబ్లిక్ అంటే మనకు తెలుసు అకౌంట్ అంటే ఆబ్జెక్ట్ ఓకేనా ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఏపీఏ నేమ్ ఏసీసీ అంటే ఏంటి వేరేబుల్ న్యూ అకౌంట్ సో దీని లైన్ తెలుసు దీని పూర్తి మీనింగ్ ఏంటి ఇక్కడ ఈ లైన్ యొక్క పని ఏంటి సో అకౌంట్కి సంబంధించిన అన్ని ఫీల్స్ ఇక్కడ అకౌంట్ సో అకౌంట్కి సంబంధించిన ఫీల్స్ మనం ఇలా కాకుండా ఓకే జస్ట్ హ్యాపీ లాంచర్ సేల్స్ జనరల్గా మనం చూద్దాం జనరలైజ్డ్గా సో ఇక్కడ మనం అడ్మిన్లో జనరల్గా ఊరికే చూస్తాం కదా అకౌంట్ సో అకౌంట్ అని ఇట్లా న్యూ అన్నాను సంథింగ్ ఇక్కడ న్యూ అన్నప్పుడు మనకి ఏమవుతుంది ఎనీ వన్ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేశాను సో ఇవన్నీ ఏంటి అకౌంట్ నేము పేరెంట్ అకౌంటు అకౌంట్ సైట్ ఇన్స్టిట్యూట్ నేము బిల్లింగ్ అడ్రస్ బిల్లింగ్ స్ట్రీట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఏంటి ఫీల్డ్స్ ఓకేనా ఈ ఫీల్డ్స్ కూడా మనం క్రియేట్ చేసేటప్పుడు అడ్మిన్లో ఫీల్డ్స్ ఏపీఏ నేమ్స్ కూడా వస్తాయి అబ్జర్వ్ చేసేలా మీరు అవి మనకు అడ్మిన్లో యూజ్ అవ్వలేదు కానీ ఇక్కడ డెవలప్మెంట్లో యూజ్ అవుతాయి అవి ఒక వాల్యూని అవి వాటిని పాస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా కావాలి సో ఏపీ నేమ్స్ ఇక్కడ కావాలి సో వీటిని ఏమంటాం ఫీల్డ్ లేబుల్ నేమ్స్ ఓకేనా కానీ బ్యాక్ ఎండ్ మనకు ఫీల్డ్ ఏపీఏ నేమ్స్ ఉంటాయి సో ఈ ఏపీఏ నేమ్స్ రాయాలి సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు రాసిన దాని మీనింగ్ అకౌంట్ అన్నాను ఏసీసీ అన్నాను న్యూ అన్నాను న్యూ మీన్స్ జనరల్గా ఇప్పుడు అకౌంట్ ఉంది సో ఇక్కడ అకౌంట్ అన్నాను అట్లా అనుకోండి సో ఏసీసీ న్యూ న్యూ మీద క్లిక్ చేయగానే నాకేమవుతుంది న్యూ మీద క్లిక్ చేయగానే జనరల్గా నాకు ఒక విండో ఓపెన్ అవుతుందా అంటే పర్మిషన్ ఇస్తుందా వేరియబుల్స్ రాసుకోవడానికి ఇక్కడ అదే జరుగుతుంది న్యూ అని అన్నాను అకౌంట్లోకి వెళ్తున్నాను ఏమని వెళ్తాను వేరేబుల్ నేమ్ డాట్ ఫీల్డ్ ఏపీఐ నేమ్ వేరియబుల్ అంటే ఏంటి ఏసీసీ ఫస్ట్ టెంపరీగా ఇక్కడ నువ్వు రాయంగానే సేవ్ అవుతుందా టెంపరీగా సేవ్ అయితే లేదు ఎక్కడ ఉంటుంది ఈ యొక్క అపెక్స్ క్లాస్ సర్వర్లో ఉంటుంది అంతేనా కదా ఇప్పుడు ఏదైతే వాల్యూ ఇప్పుడు నేను ఇక్కడ ఇట్లా రాశాను రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు వ్యామ్ అని రాశాను బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు వ్యామ్ అనేది ఇక్కడ జరుగుతుంది ఫీల్డ్ ఏపీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ రేటింగ్ వాల్యూ ఇక్కడ వచ్చి ఆగుతుంది వేరియబుల్ నేమ్ అంటే ఏంటి ఏసీసీ ఇక్కడ మనం దీన్ని పూర్తిగా రాద్దాం వేరియబుల్ నేమ్ ఏసీసీ డాట్ ఫీల్డ్ ఏపీఐ నేమ్ సపోజ్ ఇక్కడ ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఏ విధంగా రాసుకోవచ్చు మనకు అకౌంట్ నేమ్ ఉంది ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఏ విధంగా చూడాలి ఒక అకౌంట్కి సంబంధించిన ఫీల్డ్స్ ఇవి కాబట్టి మనం ఏ విధంగా చూడవచ్చు జనరల్గా ఆబ్జెక్ట్ మేనేజర్లకి వెళ్దాం ఓకేనా అందులో అకౌంట్ అని క్లిక్ చేద్దాం సో అకౌంట్ సో ఇందులో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి సో మనకు కావాల్సింది ఏంటి ఫీల్డ్ నేమ్స్ ఫీల్డ్ నేమ్స్ మీన్స్ ఫీల్డ్ ఏపీఏ నేమ్స్ ఇవన్నీ ఓకేనా సో ఫీల్డ్ లేబుల్ నేమ్స్ అంటే మనకు కనిపించేటి బయటికి ఫీల్డ్ ఏపీఏ నేమ్స్ ఇవి ఫీల్డ్ నేమ్ అనేది ఫీల్డ్ ఏపీఏ నేమ్స్ ఓకేనా సో నేమ్ అంటున్నా

సో ఇక్కడ దీని మీనింగ్ ఏంది ఏసీసీ డాట్ నేమ్ అని అంటే అకౌంట్ లోపట నేము రితేష్ సో ఇంకొక ఫీల్డ్ నేమ్ ఇంకొక వాల్యూ రాస్తున్నావు ఏసీసీ డాట్ సంథింగ్ నువ్వు ఇక్కడ ఇది ఉండండి ఇట్లా ఓకే డన్ సో ఇప్పుడు నువ్వు రేటింగ్ అనే వాల్యూ రాయాలి ఓకే లేదు అంటే ఈ అకౌంట్ నెంబర్ రాయాలి సపోజ్ ఇది ఏంటిది ఫీల్డ్ లేబుల్ నేమ్ ఫీల్డ్ ఏపీఐ నేమ్ కావాలి సపోజ్ నువ్వు ఇలా రాయకూడదు ఇలా రాయకూడదు మళ్ళీ ఇదేంటి ఇక్కడ ఆ స్పేసు పోను నువ్వు స్పేస్ లేకుండా రాద్దామన్నా కూడా ఆ ఏపీ నేమ్ అవైలబుల్ ఉన్నదా లేదా అక్కడ స్టోర్ చేసుకోవడానికి స్పేస్ ఉందా లేదా ఉందా లేదా అంటే మనకి ఎట్లా తెలుస్తుంది ఇక్కడ అకౌంట్ నేమ్ అకౌంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అకౌంట్ నెంబర్ అని ఉందా ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఇది సో ఈ ఫీల్డ్ ఏపీఐ నేమ్ని మనం కాపీ చేసుకోవాలి సింపుల్గా సో ఫీల్డ్ ఏపీఐ నేమ్ని కాపీ చేసుకొని ఓకే జనరల్గా మనం ఇక్కడ రాసేసుకోవాలి దీని మీనింగ్ ఏంటి ఇక్కడ మనం డేటా టైప్ చూసుకోవాలి టెక్స్ట్ టెక్స్ట్ అంటే ఏంటి స్ట్రింగ్ ఓకేనా టెక్స్ట్ డేటా టైప్ అక్కడ కాబట్టి స్ట్రింగ్ అకౌంట్ నెంబర్ గివ్ ఎని నెంబర్ ఓకే వాల్యూ అనేది అసైన్ అవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ ఏసీసీ డాట్ అకౌంట్ సైట్ సపోజ్ నేను ఇక్కడ అకౌంట్ సైట్ని నేను వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నాను సో అకౌంట్ సైట్ బ్యాక్ ఎండ్ మనకి ఏముంటుంది ఏపీఐ నేమ్ ఇక్కడ ఉంది సైట్ అనే ఉంది అకౌంట్ సైట్ అంటే రాదు ఎర్ర వస్తుంది మళ్ళీ కాబట్టి ఏసీసీ డాట్ సైట్ ఈజ్ కోల్స్డ్ సైట్ అంటే ఏంటి అది స్ట్రింగ్ డేటా టైప్ ఓకేనా స్ట్రింగ్ వాల్యూస్ని ఏ విధంగా ఇవ్వచ్చు సింగిల్ కోడ్స్ ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు మనం డైరెక్ట్లీ ఇదే క్లాసు ఫస్టే చెప్పుకున్నాం అనుకో ఇక్కడ సింగిల్ కోడ్స్ ఇచ్చి రాస్తున్నా నేను కొన్ని నెంబర్స్ వస్తాయి కొన్ని లుకప్ ఫీల్డ్స్ వస్తాయి వాటికి మనం ఏ విధంగా రాస్తున్నాం సో ఐడిని ఏ విధంగా రాస్తున్నాం అనే మనం చెప్పుకుంటూ పోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం సో ఫస్ట్ స్ట్రింగ్ వాల్యూని ఏ విధంగా రాయాలి మనకు తెలుసు ఓకే నా ఇంటీజర్ వాల్యూని ఏ విధంగా రాయాలో తెలుసు ఐడిని ఏ విధంగా రాయాలనో తెలుసు సో తెలిసినప్పుడు ఈ క్లాస్ అనేది కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది ఓకే సో ఇంకొన్ని ఫీల్డ్స్ని కూడా నేను ఎంటర్ చేయాలనుకుంటున్నాను ఇంకొక కొన్ని ఫీల్స్ని కూడా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ ఏసీసీ డాట్ ఇంకొన్ని ఫీల్స్ ఫీల్స్ చూసుకోవాలి ఇక్కడ సపోజ్ రేటింగ్ ఉంది ఈ రేటింగ్ వ్యాల్యూ రేటింగ్ అనేది పిక్ లిస్ట్ వాల్యూ ఓకేనా దీన్ని ఏ విధంగా తీసుకోవాలి సో రేటింగ్ అనేది మనకు డేటా టైప్ చూసుకోవాలి రేటింగ్ రేటింగ్ నేమ్ పిక్లిస్ట్ వ్యాల్యూ అని ఉంది డటా టైప్ సో ఓకే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది రేటింగ్ అనేది రేటింగ్ అనేది కూడా మనం స్ట్రింగే బట్ ఆ వ్యాల్యూ అనేది మనం ఏపీఐ నేమ్ కరెక్ట్ చూసుకోవాలి డట మన పిక్లిస్ట్ వ్యాల్యూస్ కూడా మనం డైరెక్ట్ రాస్తాము బట్ బ్యాక్ అండ్ పిక్లిస్ట్ వ్యాల్యూస్ మనం చూసుకోవాలన్నమాట రేటింగ్ సంబంధించి ఈ రేటింగ్ సంబంధించిన పిక్లిస్ట్ వాల్యూస్ ఏవైతే ఏపీ నేమ్ ఉంటుందో ఏపీ నేమ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట సో ఏం వాల్యూ ఇవ్వాలని నువ్వు వామన్ రాస్తావు అక్కడ సమ్ టైమ్స్ మనకు ఏపీఐ నేమ్స్ చేంజ్ అయినాయి అనుకో ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం ఆ యొక్క లిస్ట్ వాల్యూ లోపలికి వెళ్ళి ఏపీఐ నేమ్ని తీసుకొని రాయాలి ఓకేనా సో నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్ను చూద్దాము సపోజ్ ఇంకొక ఫీల్డ్లో మనం పిక్లిస్ట్ వాల్యూ ఇస్ వన్ పిక్లిస్ట్ సో ఎస్ఎల్ఏ ఉంది ఓకే సో ఎస్ఎల్ఏ అనేది మనకు ఫస్ట్ ఆ ఫీల్డ్లో మనం డేటా ఎంటర్ ఇట్లా చేయాలి అని అంటే ఈ ఫీల్డ్ ఏపీఏ నేమ్ కావాలి కదా ఓకే ఫీల్డ్ ఏపీఏ నేమ్ ఎస్ఎల్ఏ ఎస్ఎల్ఏ సో ఎస్ఎల్ ఏ ఫీల్డ్ అయిపోయినా ఏమో అండర్ స్కోర్ అండర్ స్కోర్ ఉంది సో మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ అండర్ స్కోర్ ఉండదనుకుంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఓకేనా అవి గమనించాలి మనకు కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి గమనించాలి కాపీ అండ్ పేస్ట్ ఓకే ఇప్పుడు వాల్యూ దీని వాల్యూ ఏంటి పిక్లిస్ట్ వాల్యూ పిక్లిస్ట్ అంటే ఏంటి స్ట్రింగ్ కైండ్ ఆఫ్ వాల్యూ ఓకే స్ప్రింగ్ కైండ్ ఆఫ్ వాల్యూ సో ఆ వాల్యూ ఎక్కడి నుంచి తేవాలి ఇక్కడ నుంచి ఏపీఏ నేమ్ ఉంటాయి పిక్లిస్ట్ వాల్యూలో సో ఏ పిక్లిస్ట్ వాల్యూ ఇవ్వాలనో ఆ యొక్క ఏపీఏ నేమ్ సంబంధించి మనం ఇవ్వాలి అన్నమాట ఓకే డన్ నెక్స్ట్ ఏసీసీ డాట్ ఇంకొక కస్టమ్ ఫీల్స్ని తీసుకుందాం ఓకే చూద్దాం ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా యాక్టివ్ అని యాక్టివ్ పిక్ లిస్ట్ ఓకే సో యాక్టివ్ పిక్ లిస్ట్ వాల్యూ సో పిక్ లిస్ట్ వాల్యూను మనం ఏ విధంగా తీసుకోవాలి అక్కడ ఏపీఐ నేమ్ను చెక్ చేయాలి సో యాక్టివ్ ఏపీఐ నేమ్ ఎస్ అండ్ నో ఎస్ వాల్యూ ఓకే నెక్స్ట్ సింపుల్గా ఏసీసీ డాట్ ఫోన్ నెంబర్ తీసుకుందాం మనకు జనరల్గా అకౌంట్లో ఫోన్ నెంబరే తీసుకోలేదు ఫోన్ నెంబర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకుందాం ఇందులో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా పైన ఫోన్ నంబర్ ఓకే ఆ ఫోన్ నెంబర్ యొక్క ఏపీఐ నేమ్ చూసుకుందాం ఫోన్ ఏపీఐ నేమ్ ఫోన్ సో ఫోన్ ఫోన్ అనేది మనకు ఏపీఐ నేమ్ ఫోనే ఉంది ఓకే సో ఫోన్ ఏపీఐ నేమ్ని మనం ఏమైనా రాస్తాం స్ట్రింగ్ రాస్తాం ఓకే ఓకే ఎనఫ్ సో ఇవన్నీ ఏంటి మనము వాల్యూస్ ఇక్కడైతే ఏ విధంగా ఇస్తున్నామో జస్ట్ ఇక్కడైతే ఏ విధంగా ఇస్తున్నామో ఆ వ్యాల్యూస్ ఓకేనా ఆ వ్యాల్యూ ఇవ్వాలంటే బ్యాక్ హ్యాండ్ ఏం జరుగుతుంది సపోజ్ నేను ఇక్కడ న్యూ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బ్యాక్ హ్యాండ్ ఏం జరుగుతుంది బ్యాక్ ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటున్నాయి వాల్యూస్ ఫస్ట్ డైరెక్ట్ రేటింగ్లోకి పోతున్నా పోవట్లే ఒక వేరియబుల్ని తీసుకొని మనం ఎప్పుడైతే సబ్మిట్ కొడతామో సబ్మిట్ అంటే సబ్మిట్ అవర్ సేవ్ కొడతామో అప్పుడు మూవ్ అయిపోతుంటుంది సో అప్పటి వరకు ఇవి అన్ని వాల్యూస్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి జనరల్లీ అపెక్స్ సర్వర్లో ఉంటాయి అంతేనా ఇక్కడ మనం క్రియేట్ చేసే అంతసేపు ఎక్కడ ఉంటాయి వాల్యూస్ అన్నీ అపెక్స్ సర్వర్లో ఉంటాయి ఎప్పుడైతే సేవ్ అంటామో మనకు రియల్ డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి అప్పటిదాకా రికార్డ్ క్రియేట్ అవ్వదు ఇప్పుడు నేను క్యాన్సల్ అన్న రికార్డ్ క్రియేట్ అయిందా కాలేదు కదా కాదు ఓకేనా సో ఇప్పటివరకు మనం క్రియేట్ చేసింది ఏంటంటే ఇది ఒక రికార్డ్ని అపెక్స్ క్లాస్ ద్వారా ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు ఓకే సో ఒక అపెక్స్ క్లాస్ ద్వారా ఇన్ని రోజులు మనం ఏం చేసాము డైరెక్ట్లీ అకౌంట్ అన్నాం న్యూ అన్నాము రికార్డ్ టైప్ంగ్ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ ఏదో నేమ్ ఇచ్చాను సేవ్ అన్నాను రికార్డ్ క్రియేట్ అయిపోయింది జనరల్లీ ఏదైనా ఒక నేమ్ ఇచ్చి వన్ టూ త్రీ అని ఇచ్చి సేవ్ అన్నాను సపోజ్ రికార్డ్ అనేది ఏమైంది క్రియేట్ అయిపోయింది ఈ రికార్డు ఈ విధంగా క్రియేట్ అవ్వాలి నాకు అని నేను అనుకుంటే ఇక్కడ వన్ టూ త్రీ అని క్రియేట్ అయింది అని అనుకుంటే ఇది అడ్మిన్ ద్వారా నేను అపెక్స్ కోడ్ ద్వారా ఈ అకౌంట్ రికార్డ్ని క్రియేట్ చేయాలంటే ఏ విధంగా రాయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మనం అన్ని డేటాలు ఎంటర్ చేయాలి ఏ ఫీల్డ్కి అది ఫీల్డ్ ఏపీ నేమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఫీల్డ్ ఏపీ నేమ్ ఆ యొక్క ఏపీఏ నేమ్ ఇవ్వడం బట్టి ఆ వాల్యూ ఏం ఎంటర్ తీసుకోవాలి ఇన్ కేస్ అది మనకు డేటా టైప్ ఇంటీజర్స్ సంబంధించిన డేటా టైప్ అయితే ఇట్లా స్ట్రింగ్ ఇస్తే తీసుకోదు ఎర్ర వస్తుంది ఓకేనా సో ఆ డా అక్కడ ఫీల్డ్ అయిపోయిన చూసుకున్న తర్వాత అది ఏ డేటా టైప్కి సంబంధించింది దాన్ని తెలిసినప్పుడు మాత్రమే మనం ఇక్కడ నుంచి వాల్యూ అనేది పాస్ చేయొచ్చు ఓకేనా సో ఇప్పుడు మనం ఒకటి క్రియేట్ చేద్దాము క్రియేట్ చేస్తే ఏమైందంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇంకా సో ఓకే ఒక అపెక్స్ క్లాస్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ ఓకే అపెక్స్ క్లాస్ సో ఇప్పుడు అపెక్స్ క్లాస్ నేమ్ ఏంటి ఒక అకౌంట్ రికార్డ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఓకేనా ఇక్కడైతే ఒక అకౌంట్ రికార్డ్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నామో అకౌంట్ అనే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ 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 నేమ్ ఏంటి అకౌంట్ ఈ అకౌంట్ అనే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మనం ఒక న్యూ రికార్డుని క్రియేట్ చేస్తున్నాం ఈ యొక్క ఆపరేషన్ అంతా సింపుల్గా మనం ఇక్కడి నుంచి చేస్తున్నాం సో క్రియేటింగ్ న్యూ రికార్డ్ కదా సో న్యూ ఏసీసీ రికార్ నేను రాసాను సో రికార్డ్ అని సో ఈ క్లాస్ యొక్క పని ఏంది ఈ క్లాస్ని పిలిచిన ప్రతిసారి ఒక అకౌంట్ అనేది రికార్డ్ క్రియేట్ అయిపోయింది అది దాని మీనింగ్ ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా సపోజ్ సపోజ్ మనం జనరల్లీ ఏం చేయాలి అకౌంట్ని తీసుకోవాలి పర్మిషన్స్ పబ్లిక్ అకౌంట్ ఏసీసీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అకౌంట్ సో ఇప్పుడు ఏమైంది ఈ అకౌంట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఫీల్డ్స్ అన్నీ వచ్చినాయి ఈ ఏసీసీలకు పర్మిషన్ మనకి ఇచ్చింది సో ఇప్పుడు ఏసీసీ నుంచి మనం ఏం చేయొచ్చు ఇందాక రాసినట్టు ఇక్కడ ఇన్స్టాన్షియేషన్ అకౌంట్ ఇది అయిపోయిన తర్వాత మనకు ఇందాక రాసినట్టు ఈ విధంగా రాసుకోవాలి ఓకేనా సో జస్ట్ నేను కాపీ చేస్తున్నా నెక్స్ట్ కాపీ చేశాను ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి మనం కన్స్ట్రక్టర్ రాసుకుందాం ఎందుకంటే మనకి ఇక్కడ డైరెక్ట్లీ మనం ఇక్కడ అనుకోండి ఓకే ఎర్రర్ వస్తుంది చూద్దాం ఓకే అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఓకే సో మనం ఇలా కాకుండా మనం ఏం చేయాలి జనరల్గా వేరియబుల్స్ని మనం ఎక్కడి నుంచి ఇద్దాం కన్స్ట్రక్టర్ నుంచి ఇచ్చేద్దాం ఓకేనా సో కన్స్ట్రక్టర్ ఏ విధంగా క్రియేట్ చేయాలి క్లాస్ నేమ్ ఓకే పబ్లిక్ క్లాస్ నేమ్ అండ్ మనం ఆల్రెడీ అక్కడ ఇన్స్టాన్షియేషన్ చేసాం ఓకేనా సో కాపీ అండ్ పేస్ట్ కంట్రోల్ ఎస్ ఓకే సో ఇప్పుడు ఏమైంది ఈ అకౌంట్కి సంబంధించి అన్ని ఫీల్స్ని మనం ఎంటర్ చేసాం ఓకేనా ఎక్కడ ఎంటర్ చేసాము గమనించాలి కన్స్ట్రక్టర్లో ఓకే డన్ సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే జనరల్లీ ఈ యొక్క వేరియబుల్ వాల్యూ సపోజ్ నేను ఈ యొక్క వేరియబుల్ వాల్యూని ఏ విధంగా చెక్ చేయొచ్చు ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి ఏసీసీ అంతే కదా సిస్టమ్ డాట్ డిబాగ్ ఓకే ఏసీసీ వాల్యూ ఏసీసీ వాల్యూ సో ఇక్కడ ఇది ఆఫ్టర్ చూద్దాం బిఫోర్ చూద్దాం ఏమవుతుందో తెలుస్తుంది మీకు ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఏసీసీ అంతేగా ఇది ఆఫ్టరే కదా పైన అన్నీ ఇన్సర్ట్ చేసాం ఓకేనా సో ఇక్కడ బిఫోర్ చూద్దాం ఓకే డన్ సో ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది మనం అబ్జర్వ్ చేయాలి మెయిన్ ఓకే ఎగ్జిక్యూషన్ చేస్తే ఈ యొక్క క్లాస్ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఈ యొక్క వేరియబుల్లో వేరియబుల్ అంటే ఏంటి ఏసీసీ ఈ యొక్క వేరియబుల్లో వాల్యూస్ ఏమొస్తాయి అది ఎక్కడ లైన్ నెంబర్ ఫైవ్ అండ్ లైన్ నెంబర్ థర్టీన్లో మనకి ఏ విధంగా వస్తాయి అనేది అబ్జర్వ్ చేయాలి సో క్లాస్ నేమ్ డిఫరెంట్ సో క్లాస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే క్లాస్ నేమ్ ఇన్స్టాన్షియేషన్ చేయాలి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ ఓకే సో నేను ఎగ్జిక్యూట్ అంటాను లైన్ నెంబర్ ఫైవ్ అండ్ లైన్ నెంబర్ థర్టీన్ ఓకే డూ సమ్ కీవర్డ్స్ని అబ్జర్వ్ చేయాలి మనం సమ్ కీవర్డ్స్ని సిస్టమ్ ఏం అంటే తీసుకోదు ఐఎన్టీ ఇంటు బ్జర్వ్ చేశారా మీరు ఎప్పుడన్నా సరే కొట్టి చూడండి అవి ఏంటంటే కీస్ అవి తీసుకోదు తీసుకోదు మీన్స్ అంటే బ్యాక్ హ్యాండ్ వాళ్ళ అవి యూనిక్ కీస్ ఉంటాయి అవి ఓకేనా డిబగ్ బ్లాక్స్ సో మనం అబ్జర్వ్ చేస్తే లైన్ నెంబర్ ఫైవ్లో ఎంటీ దీని దీని మీనింగ్ ఏంటి అని చెప్పాను ఎంటీ దీని మీనింగ్ అకౌంట్ ఇలా వస్తే మనకు అకౌంటు ఏంటి దీని మీనింగ్ ఎంటీ వాల్యూస్ స్పేస్ ఉంది కానీ ఎంటి వాల్యూ ఉంది అంతేనా లైన్ నెంబర్ థర్టీన్లో లైన్ నెంబర్ ఫైవ్లో ఎంటీ ఉంది లైన్ నెంబర్ థర్టీన్లో చూద్దాం ఎంటీ లైన్ నెంబర్ థర్టీన్ వాల్యూస్ని మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అన్నిటినీ ఎగ్జిక్యూట్ చేసిందా లేదా ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ని ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ చేసిందా లేదా అకౌంట్ నేమ్ సైట్ నేమ్ రేటింగ్ ఎస్ఎల్ఏ యాక్టివ్ ఫోన్ నంబర్ అకౌంట్ నంబర్ ఓకేనా సో అకౌంట్ నంబర్ ఓకే ఒక ఆర్డర్లో మనకు వచ్చాయా లేదా మనం ఏదైతే ఇచ్చామో వేరియబుల్స్ని ఆ నేమ్స్ మనము ఇక్కడ ఏ విధంగా మనం ఎంటర్ చేస్తున్నామో న్యూ అని అదే విధంగా సిస్టము ఇక్కడ డెవలపర్ కన్సోల్లో లో మనం ఏ విధంగా ఇచ్చినామో అది న్యూ అని తీసుకున్నామో ఈ ఏసీసీలోకి కొత్త ఇన్పుట్స్ ఇచ్చాం ఇచ్చి మనం రికార్డు క్రియేట్ చేసాం కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఇక్కడ రికార్డ్ క్రియేట్ అయిందా అంటే మరి క్రియేట్ అవ్వలేదు ఇంకా ఓకేనా సో రికార్డ్ క్రియేట్ అయిందా అంటే రికార్డ్ అనేది ఇంకా క్రియేట్ అవ్వలేదు ఎందుకు క్రియేట్ అవ్వలేదు యాజ్ ఆఫ్ నో మనం ఇంకా డేటాబేస్కి పంపించలేదు ఇదంతా ఇప్పుడు మనకు ఎక్కడ ఉంది ఎగ్జిక్యూషన్లో ఉందంటే సర్వర్లో మాత్రమే ఉంది అపెక్స్ సర్వర్లో ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడికి వచ్చింది రికార్డ్ క్రియేట్ అయితే జనరల్గా మనకు రికార్డ్ క్రియేట్ అయితే ఏం జరగాలి వీడికి రావాలి కదా రీఫ్రెష్ రీఫ్రెష్ చేశాను రాలేదు ఏం నేమ్తో క్రియేట్ చేసాము మనం రాలేదు అక్కడ జనరల్గా నేను ఇక్కడ క్రియేట్ చేశాను రితేష్ అనే సో రితేష్ అపెక్స్ నేమ్ సేవ్ ఓకేనా సో ఈ ఈ యొక్క డేటా అంటే ఇప్పుడు ఈ యొక్క రికార్డ్ రికార్డులోకి వెళ్ళాలంటే మనకేం చేయాలి జనరలీ హౌ టు హౌ టు ఇన్సర్ట్ దిస్ ఎబో కోడ్ పైదే కదా ఎబో డేటా ఫ్రమ్ सर्वर टू डाटा बेसोर्वर टू डाटा बेस बेयर सिंपल सीटा इन वेरी इनसे इनसे कीवर्ड మనం డిఎంఎల్ ఆపరేషన్లో చూస్తాము నెక్స్ట్ ఫర్దర్ సెషన్లలో బట్ ఇక్కడ ఇదేంటి ఇన్సర్ట్ అనేది వేరియబుల్ నేమ్ ఇన్సర్ట్ అనేది కీబోర్డ్ వేరియబుల్ నేమ్ అనేది రాయాలి సో ఇన్సర్ట్ అనేది ఒక ఆపరేషన్ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇన్సర్ట్ ఇన్సర్టింగ్ ద డేటా అంటే తీసుకుంటుంది డేటాబేస్లోకి ఇన్సర్ట్ ఓకేనా ఇన్సర్ట్ చేస్తుంది ఆ పేర్లోనే ఉంటుంది కదా ఇన్సర్ట్ పంపిస్తుంది ఓకేనా సో ఇన్సర్ట్ అనేది మారదు ఎప్పుడు వేరియబుల్ నేమ్ అనేది మారుతుంటుంది సో అక్కడ వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చాము పైన వేరియబుల్ నేమ్ ఏసీసీ అని ఇచ్చాము కదా సో ఏసీసీ డాట్ ఇవన్నీ వేరియబుల్ నేమ్సే కదా సో ఇక్కడ మనం ఇన్సర్ట్ వేరియబుల్ నేమ్ ఏసీసీ సో ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకేమవుతుంది డాటా అనేది డేటాబేస్లోకి పోతుంది సపోజ్ నేను ఇక్కడ ఎక్కడ ఇవ్వాలి నేను ఇక్కడ ఇస్తాను డేటా అనేది డేటాబేస్లోకి పోతుంది ఇన్సర్ట్ ఏసీసీ ఏసీసీ అంటే ఏంటిది ఈ వేరియబుల్ నేమ్ని ఇక్కడ ఇవ్వాలి ఓకేనా జస్ట్ సేవ్ ఓకే సేవ్ అయిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేద్దాం ఎగ్జిక్యూట్ చూస్తే మనకు రికార్డ్ క్రియేట్ అయిందా లేదా తెలుసు ఎప్పుడైతే రికార్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది ఈ రికార్డు ఈ యొక్క అపెక్స్ క్లాస్ని మనం పిలిచినప్పుడు ఆటోమేటిక్గా క్లాస్ ఎగ్జిక్యూ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుద్ది కదా కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యింది ఇందులో ఇన్సర్ట్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ డేటా అంతా ఏమవుతుంది ఒక రికార్డ్ అనేది మనకు అకౌంట్ ఆబ్జెక్ట్లో ఈ యొక్క ఆబ్జెక్ట్లో క్రియేట్ చేయడం జరుగుతుంది అబ్జర్వ్ ఎగ్జిక్యూట్ ఓకే సో ఎగ్జిక్యూట్ చేశాను డిబర్కింగ్ లాక్స్ చూసుకుంటే మనకు యాజ్ ఇట్ ఈజ్ ఓకే సో సర్వర్లో ఓకే బట్ మనకు డేటాబేస్లో ఇక్కడ ఇది డేటాబేస్ కదా ఈ డేటాబేస్లోకి ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో జనరల్గా ఇప్పుడు ఇందాక ఏదైతే నేమ్ ఇచ్చామో రితేష్ అపేక్స్ నేమ్ అనే నేమ్ తోటి ఇక్కడ అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయిందా లేదా అంటే రీఫ్రెష్ చేద్దాం ఓకే సో వచ్చేసిందా రితేష్ అపెక్స్ నేమ్ సో డీటెయిల్స్ సో మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో అవే డీటెయిల్స్ ఉంటుంది వామ్ సమ్ అకౌంట్ నెంబర్ కొన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఓకేనా గోల్డ్ ఇక్కడ ఎస్ సో ఇవన్నీ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి అపెక్స్ క్లాస్ నుంచి అపెక్స్ క్లాస్ నుంచి ఓకేనా ఓకే నెక్స్ట్ సో ఒక రికార్డ్ అనేది అయితే మనకు క్రియేట్ అయిందా లేదా దేనివల్ల ఈ యొక్క కోడ్ వల్ల మనం ఏదైతే రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ రికార్డుని ఎవ్రీథింగ్ ఇదేంటిది వేరియబుల్ నేమ్ ఫీల్డ్ అయిపోయినాం మనకి ఏ వాల్యూ రాయాలనుకుంటే ఆ వాల్యూ యొక్క ఫీల్డ్ అయిపోయినాం గుర్తుపెట్టుకోవాలి ఆ వాల్యూ ఏ డేటా టైప్ ఆ డేటా టైప్ సంబంధించిన వాల్యూ అనేది ఇవ్వాలి ఓకేనా సో ఇది మనకు కస్టమ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా కస్టమ్ ఆబ్జెక్ట్ సారీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ సంబంధించిన డేటా అందుకే మనకు అండర్ స్కోర్ అండర్ స్కోర్ లేదు సో మనం నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు కస్టమ్ ఆబ్జెక్ట్ సంబంధించిన డేటా కూడా తెలుసుకుందాం ఓకేనా స్టాండర్డ్ ఆబ్జెక్ట్ సంబంధించి మనం ఒక రికార్డ్ ఏ విధంగా క్రియేట్ చేసాము అలాగే కస్టమ్ ఆబ్జెక్ట్లో కూడా ఒక రికార్డ్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు చూద్దాం ఓకే సో మనం దానికి ఏం చేయాలి ఒక అపెక్స్ క్లాస్ని రాసుకుందాం న్యూ అపెక్స్ క్లాస్ ఓకే మనం ఏంటి